నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మార్కాపురంలో వైకాపా బస్సు యాత్రతో ప్రజలకు ఇక్కట్లు ప్రధాన రహదారిపై సభా వేదికతో రాకపోకలకు అవస్థలు ఎమ్మెల్యే రోసయ్యకు వ్యతిరేకంగా పనిచేసే కార్యకర్తలపై అక్రమ కేసులు పెదకాకాని సీఐపై ఎస్పీకి వైకాపా నేత రోజారావు ఫిర్యాదు జగనన్న ఆరోగ్య సురక్షపై సీఎం సమీక్ష క్యాంపుల్లో ఔషధాల కొరత సిబ్బంది నిర్లక్ష్యంపై సమావేశంలో చర్చ విజయవాడ బస్సు ప్రమాదంపై ముమ్మరంగా దర్యాప్తు కారణాలను తేల్చే పనిలో అధికారులు నిమగ్నం పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం ట్రక్కును ఢీకొన్న కారు ఐదుగురు దుర్మరణం